శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ మహానగరం కీర్తి కిరీటంలో మరో కలికి రాయి వచ్చి చేరనుంది హైదరాబాద్ నగరానికి కంటభరణంగా ఉన్న మెట్రో రైలు మరింత విస్తరించేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ఇప్పటి కొన్ని ప్రాంతాలకు మాత్రమే కలుపుతోంది అయితే దీనిని అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది పాతబస్తీ ప్రాంతానికి కూడా మెట్రో సౌకర్యం కల్పించేందుకు ఇటీవల పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు భాగంగా నుంచి గుట్ట మీదు మెట్రో స్టేషన్లు రైల్వే లైన్ నిర్మిస్తారు సుమారు కిలోమీటర్ల దూరంలో ఈ మార్గం ఉంటుంది ఇప్పటికే స్థల సేకరణ పూర్తయినట్లు తెలుస్తోంది మెట్రో స్టేషన్ నిర్మాణానికి సంబంధించి మోసీ నది వద్ద ఎదురయ్యే సవాళ్లను అధికారులు పరిశీలించారు నగర్ గూడ వద్ద నిర్మించనున్నారు నాగల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే మార్గంలో నిర్మించే మెట్రో స్టేషన్లను నగర్ వైపు నిర్మిస్తారు ప్రయాణికుల సౌకర్యార్థం నాగోల్ నగర్ స్టేషన్ స్టేషన్లను కలుపుతూ స్కైవాక్ నిర్మిస్తారు నాగల్ స్టేషన్ అనంతరం మూసి నదిపై నిర్మించే వంతెనపై ఆనుకొని ఉన్న పెద్ద పెద్ద తాగునీటి పైపులు భూగర్భంలో హై టెన్షన్ విద్యుత్ తీగలు ఉన్న నేపథ్యంలో అలైన్మెంట్ మరో పది మీటర్ల ఎడమ వైపుకు జరుపుతారు మూసి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పొడవైన స్పాన్లతో పెద్ద పెద్ద వంతెనలు నిర్మిస్తారు కోతపేట జంక్షన్ నుంచి వచ్చే రోడ్డుకు అనుసంధానంగా చుట్టుపక్కల ఉన్న ప్రజల అవసరాలను దృష్ట్యా అదుపున స్టేషన్ నిర్మిస్తారు నాగల్ ఆర్టీఓ స్టేషన్ అల్కాపూర్ జంక్షన్ మధ్యలో విశాలమైన స్కైవాక్ నిర్మిస్తారు కామినేని ఆస్పత్రి స్టేషన్ తర్వాత నగర్ జంక్షన్ కు దగ్గరలో అండర్ పాస్ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణాలలో అనేక సవాళ్లు నగర్ జంక్షన్ కుడివైపున ఉండే కొత్త స్టేషన్ ను మెట్రో కారిడార్ వన్ లోని పాత స్టేషన్ ను స్కైవాక్ తో అనుసంధానిస్తారు గూడ సాగర్ రోడ్ పై భారీ ఫ్లైఓవర్ ఉన్న నేపథ్యంలో విమానాశ్రయానికి కి వెళ్లే మెట్రో లైన్ ఎత్తును మరింత పెంచనున్నారు మరోవైపు సాగర్ రోడ్డు లో మెట్రో స్టేషన్ ఎత్తు తగ్గించేందుకు మెట్రో అలైన్మెంట్ లను ప్రభుత్వం కుడివైపు నిర్మించనుంది అలా అలైన్మెంట్ మార్చిన తర్వాత ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో మెట్రో స్టేషన్ నిర్మిస్తారు మైత్రి కర్మన్ గట్ చంపాపేట్ జంక్షన్ ఓవైసీ హాస్పిటల్ డిఆర్డీఓ బాబా నగర్ వంటి ప్రాంతాలలో మెట్రో స్టేషన్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇవే కాకుండా చంద్రన్గుట్టలో ఫ్లైఓవర్ నిర్మించనుంది అక్కడ ఇంటర్చేంజ్ విధానంలో మెట్రో స్టేషన్ నిర్మించనుంది నాగల్ నుంచి చంద్రన్గుట్ట వరకు అనేక ఫ్లైఓవర్లున్నాయి కొన్ని ప్రాంతాల్లో జాతీయ రహదారి కూడా వెళ్తుంది ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్తులను సేకరించి మెట్రో స్టేషన్ల నిర్మాణానికి అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం